హుర్బానీ ఇచ్చేటటువంటి వ్యక్తి జుబా చేసేటటువంటి షరతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి హుర్బానీ జంతువును జుబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పథకాలి అంటే అల్లా పేరుతో జుబా చేస్తున్నాను అల్లాహి అందరికంటే గొప్పవాడు ఇక అదే విధంగా అల్లాహుమ్మ హాద మిన్క వలక అల్లాహుమ్మ తకబల్ మిన్ని అని దువా చదవాలి ఒకవేళ మీరు ఇతరుల జంతువుని మీరు జుబా చేస్తున్నట్లయితే మిన్ని అనే చోట మిన్హు అని పలకాలి దీని అర్థం ఏంటంటే ఓ అల్లా అల్లాహుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు ఓ అల్లాని నీ కొరకే హుర్బాని చేస్తున్నాను కాబట్టి ఓ అల్లా నా ఈ ఖుర్బాని స్వీకరించు అని ఈ దువా యొక్క అర్థం సహి సహీ హదీస్ నెంబర్ ఐదు వేల ఐదు వందల అరవై ఏడు సహీ ముస్లిం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ దువా మీరు చూడవచ్చు అయితే మీరు ఇతరుల తరపున ఖుర్బానీ చేస్తున్నట్లయితే మిన్ని అనే చోట మిన్హు అనడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు బుఖారి హదీస్ నెంబర్ రెండు మీరు జంతువును జుబా చేసేటప్పుడు పదువునైనటువంటి ఆయుధాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎముక దంతము గోరు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు ముస్లిం హదీస్ నంబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఒక జంతువు ముందు మరొక జంతువుని జుబా చేయకూడదు అంటే ఒక జంతువు చూస్తుండగా మరొక జంతువుని జుబా చేయకూడదు అదేవిధంగా ఆ జుబా చేసేటటువంటి జంతువు కళ్ళ ముందు కత్తిని పదును పెట్టకూడదు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసలం జుబా చేసే ముందు జంతువును కిబ్లా దిశలో ఉండేలా చూసుకోవాలి అలాగే జంతువు యొక్క ఆహార నాళాలను అంటే కంటరక్త నాళం ఏదైతే ఉంటుందో దానిని పదునైనటువంటి ఆయుధంతో దానిని మనం జుబా చేయాలి రక్తనాళాన్ని తెగిపోయేలా జుబా చేయాలి ఎందుకంటే రక్తము చాలా వేగంగా బయటికి రావాలి జంతువును ఎడమవైపు పడవేసి కుడి భుజంపై కాలు పెట్టి అది మీ జుబా చేయాలి కుర్బానీ జంతువును జుబా చేసేటటువంటి వ్యక్తి పిచ్చివాడు అయి ఉండకూడదు అదేవిధంగా ఏమీ తెలియనటువంటి చిన్న బాలుడు కూడా అయి ఉండకూడదు ఇబ్రే మాజా హీ సమర్ మూడు వేల నూట ఎనభై రెండులో స్త్రీలు కూడా ఖుర్బానీ జంతువును జుబా చేయవచ్చు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల

బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి